తమిళ హీరో విష్ణు విశాల్ హీరోగా నటించి నిర్మించిన చిత్రం ఎఫ్ఐఆర్. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో రవితేజ, అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. మరి ఈ ఎఫ్ఐఆర్ ఏమిటో, దాని కథ, కమా మిషు తెలుసుకుందాం రండి. ముందుగా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ సినిమా ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కింది. ఓ ఐఏఎస్ ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో అధికారులు అమాయక వ్యక్తిని పట్టుకుంటారు. దేశమంతా అతనిపై ఒక టెర్రరిస్ట్, దేశ ద్రోహి అనే ముద్ర వేస్తుంది. తాను నిర్దోషినని ఎంత చెప్పినా వినకపోవడంతో ఆ వ్యక్తి పోలీసులు అధికారులపై ఎలా పగ తీర్చుకున్నారు అన్న కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక అసలు ఉగ్రవాది ఎవరు, హీరోను ఎందుకు ఇరికించాడు, చివరికి హీరో ఉగ్రవాదిని దొరకబట్టి నిర్దోషిగా బయటపడతాడా, తెలియాలంటే సినిమా చూడాల్సిందే. హీరోగా విష్ణు విశాల్ నటన సినిమాకే హైలైట్. తీవ్రవాది అన్న ముద్ర వేసినప్పుడు అతని నటన పీక్స్, అంతే. రెండు భిన్నమైన షేడ్స్ లో ఆయన నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ పోలీస్ అధికారిగా నటించడం విశేషం. విష్ణు విశాల్ హీరోగా, అలాగే పరిస్థితుల కారణంగా హీరోగా నటించడంతో పాటు ఆయనే నిర్మించాల్సి వచ్చింది కూడా. చిన్న ప్రాజెక్టుగా మొదలైన ఈ సినిమా ఇప్పుడు పెద్ద సినిమా అయింది. ఎఫ్ఐఆర్ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని విష్ణు విశాల్తో జ్వాలా గుత్తా చెప్పింది. అలాగే సపోర్ట్ చేసిన రవితేజకు టీం ధన్యవాదాలు తెలిపింది. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్, హీరో విష్ణు విశాల్ నటన, మ్యూజిక్, సాంగ్స్, ఫోటోగ్రఫీ. మైనస్ అంశాలు, కథ స్లోగా సాగే కథనం, ఎడిటింగ్, ట్విస్టులు పెద్దగా ఆకట్టుకోవు. ఫైనల్గా మా రేటింగ్ 2.75/5. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu Adi. Hi, I'm Kashish Bora. Hi, Nenu Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naga Anvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.